హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వెబ్ త్రీ సర్కిల్ గైస్. ఈ రోజు ఒక ఎయిర్ డ్రాప్ అయితే చూద్దాం. ఈ ఎయిర్ డ్రాప్ లో మాత్రం మనకి చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ టెస్ట్నెట్ ప్లస్ ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేశారు. సో మేక్ ష్యూర్ ప్రతి ఒక్కరు అయితే ఈ సింపుల్ టాస్క్ కంప్లీట్ చేయండి. అండ్ మనకి చాలా అంటే చాలా ఆపర్చునిటీ ఉంది ఎర్నింగ్ కోసం. ఈ ఎయిర్ డ్రాప్ అయితే మిస్ చేయకండి. అండ్ ఈ ఎయిర్ డ్రాప్ నేమ్ మాత్రం స్టోరీ ప్రోటోకాల్. ఆల్రెడీ చూసుకున్నట్టయితే 134.3 million dollars వర్త్ ఫండ్ రైజ్ జరిగింది స్టోర్ ప్రోటోకాల్ కి. సో మేక్ షూర్ డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ లో చేసే ఉంటారు. స్టోరీ ప్రోటోకాల్ కూడా చేయండి. ఇది ఒక పెద్ద ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ అయిపోతుంది L1 లో. అండ్ L1 ఎయిర్డ్రాప్స్ అయితే మిస్ అవ్వకండి. L1 అంటే లేయర్ 1 ఎప్పుడైతే మిస్ అవ్వకండి. లేయర్ 1 లో మనకి హ్యూజ్ గా ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎలాంటి ఇక్కడ ఫార్మింగ్ ఆపర్చునిటీస్ అయితే మనకి లేవు. మనకి డైరెక్ట్లీ అయితే ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఫండింగ్ కూడా బాగుంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా పాలి చైన్ ఇలా మెయిన్ ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు. సో డైరెక్ట్లీ వీళ్ళ ఎయిర్డ్రాప్ అయితే అనౌన్స్ చేశారు. మనం ఫైనల్ స్టేజ్ ఆఫ్ టెస్ట్నెట్ అయితే ఇక్కడ రన్ అవుతుంది ఒడిసీ వాళ్ళది. నౌ లైవ్ ఉంది. స్టార్ట్ అయింది నవంబర్ 7 రోజు. నియర్లీ 100+ ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ ఏదైతే ఒడిసీలో. చూసుకోండి ఇక్కడ ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే ఓవరాల్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానిలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంటర్ లింక్ అయితే ఉంది. అండ్ ప్రతి ఒక్క టాస్క్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క ఎకో సిస్టమ్ లో మాత్రం ఇంక్లూడ్ అయ్యేది ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం మీకు ఓవర్ చేస్తాను. కొన్ని క్రిటికల్ టాస్క్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయ్యాలో చాలా చెప్తాను. గ్లోబెన్స్ ఉంది, జస్టిన్ టీసీజీ ఉంది, ఎబోలో ఉంది. ఈ విధంగా అయితే కొన్ని ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ అనౌన్స్ అయ్యాయి. కొన్ని అనౌన్స్ కాబోతున్నాయి. ఇన్ని ప్రాజెక్ట్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ ఓడిసీలో ఇంక్లూడ్ అయ్యాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్స్ తోటి ఇప్పుడు ఫ్రీగా ఇంట్రాక్షన్ ఉంది, ఫ్రీ ఇంట్రాక్షన్ అయితే ఇప్పుడు అవుతామో మనకి ఫర్దర్గా మ్యాక్సిమం జనవరిలో ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ అవుతుంది, ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో డోంట్ మిస్ అవుట్. అండ్ ఫస్ట్ మనం అయితే మనకు కావాల్సిన టాస్క్ అండ్ ఎలా ఫాస్ట్ క్లెయిమ్ చేసుకుని టాస్క్ ఎలా కంప్లీట్ అయ్యాలో చూద్దాం. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉండవు. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానికి ఇంటర్ లింక్ మాత్రం టెలిగ్రామ్లో ఎవ్రీ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ అయితే మనకి ఈ ఓడిసీలో టాస్క్ అయితే కంప్లీట్ చేయాలంటే మనకైతే ఫస్ట్ మన నెట్వర్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే అన్లాక్ చేసుకొని ఓడిసీకి సంబంధించిన ఏదైతే స్టోరీ ఓడిసీ ఉందో స్టోరీ ఓడిసీకి సంబంధించిన టెస్ట్ చైన్ లింక్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇక్కడ వైర్ కనెక్ట్ చేసుకొని యాడ్ టు మెసేజ్ మాట కొడితే ఇక్కడ మాత్రం మెటామాస్క్ మీ స్టోరీ ఓడిసీ టెస్ట్ నెట్ అయితే యాడ్ అయిపోతుంది. ఫటాఫట్ దీన్ని యాడ్ చేసేయండి. నెక్స్ట్ మనకి ఫాస్ట్ అయితే కావాలి. ఎప్పుడైతే మనం చైన్ లింక్ యాడ్ చేసుకుంటామో చైన్ లింక్లో ఏదైతే మన స్టోరీ ప్రోటోకాల్కి సంబంధించిన లింక్ అయితే ఉందో యాడ్ చేసుకుంటారో. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం డైరెక్ట్లీ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా స్టోరీ అయితే యాడ్ చేశాను. సో స్టోరీ ఓడిసీ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఫాస్ట్ కావాలి. ఫాస్ట్ ఎలా అండి, మనకు ఫాస్ట్ ఈ విధంగా లింక్ అయితే ఉంటుంది. విధంగా మనకైతే ఫాస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రం మనకి గిట్ కాయిన్ పాస్పోర్ట్లో స్కోర్ ఉండాలి. మ్యాక్సిమం 15+ స్కోర్ ఉంటే మాత్రం మనకి దీంట్లో ఫాస్ట్ అయితే డైరెక్ట్లీ ఇక్కడ ఇది అన్లాక్ చేసుకొని మన హ్యుమానిటీ అయితే కన్ఫర్మ్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లెయిమ్ అయితే యాప్ చేస్తే వస్తుంది, రాకపోతే రిఫ్రెష్ చేయండి. బట్ నాకు ఎందుకు రాదు ఇక్కడ, ఎందుకంటే నేను 24 hours ఒకసారి క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవరైనా. సో నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసి 1 hour+ అవుతుంది. సో నేను టాస్క్ కంప్లీట్ చేశాను మీడియంగా. ఈ విధంగా మీరు గిట్ కాయిన్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు ఓడిసీకి సంబంధించిన ఫాసెట్. అండ్ సెకండ్ ఇంకోటి ఆప్షన్ మాత్రం మనకి ఇక్కడ మనకి ఏదైతే మన మెయిన్ నెట్ ఇథీరియం వాలెట్ ఉంటుందో, ఇథీరియంలో 0.001 వర్త్ ఆఫ్ ఇథీరియం ఉంటే ఇక్కడ నుంచి మనం వీళ్ళ టోకెన్ అయితే స్టోరీకి సంబంధించిన టోకెన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఐపీ టోకెన్. సో ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోండి. ఈ 2 types నుంచి ఏదో ఒక క్లెయిమ్ నుంచి క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకున్నాక ఫస్ట్ టాస్క్ చేయాల్సింది మాత్రం మనం ఈ ఓడిసీకి సంబంధించిన ఐపీ అసెట్ అయితే క్లెయిమ్ చేయాలి. సో చాలా సింపుల్ ఇది. ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేయండి. ఫస్ట్ అయితే మేక్ ష్యూర్ వాలెట్ కనెక్ట్ చేయండి. చేసినాక ఈ పోస్ట్ అయితే ఉంది, ట్విట్టర్కి లైక్ చేయడం, ట్విట్టర్లో ఫాలో అవ్వడం, ఇక్కడ వాళ్ళని స్టోరీ ప్రోటోకాల్ని స్టోరీ ఎకో సిస్టమ్ని స్టోరీ ఇంజనీర్స్ని కూడా ఫాలో అవ్వడం ఉంటుంది, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్కి అన్లాక్ అవుతారు. ఇక్కడ కంప్లీట్ చేయగానే మీకు నేను ఆల్రెడీ టాస్క్ అయితే కంప్లీట్ చేశాను అనేది. సో నేనైతే మళ్ళీ లైక్ చేస్తాను, ఇక్కడ పోస్ట్కి అయితే లైక్ చేశాను. సో ఈ విధంగా వచ్చేసి ప్యాకప్ చేయండి. ఇక్కడ మనకి కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా ఎవ్రీ టాస్క్ కంప్లీట్ చేసినాక మీకు ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇది క్లెయిమ్ చేసుకోమని చెప్తుంది. సో ఆల్రెడీ నేను క్లెయిమ్ చేశాను. అండ్ మళ్ళీ మీరు క్లెయిమ్ చేసుకోండి, టాస్క్ కంప్లీట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ టాస్క్, కంప్లీట్ చేయండి. అండ్ ఇదొక్కటి. అండ్ సెకండ్ వే ఇంకొక దీనిలో చేయాల్సిన టాస్క్ ఏంటంటే డిస్కార్డ్లోకి వెళ్ళండి. వీళ్ళ డిస్కార్డ్లో చాలా టైప్స్ ఆఫ్ రోల్స్ అయితే ఓపెన్ చేశారు. ఇదైతే ఓడిసీ స్టార్ట్ అయినాక ఏదైతే ఓడిసీ స్టార్ట్ అయిందో అప్పుడే చూసుకోండి. ఐపీ రోల్, సర్వర్ బూస్టర్, ఐపీ క్రియేటర్, ఐపీ ఛాంప్, ఓల్డ్ ఓజీ అండ్ ప్రోగ్రామల్ ఓజీ, రిమిక్స్డ్ ఓజీ, లైసెన్స్డ్ ఓజీ. సో ఇవన్నీ రోల్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు మనం. ఏదైనా ఇక్కడ ఎర్లీ రోల్స్ గ్రాప్ చేసుకోండి, వెళ్ళండి. వీళ్ళ డిస్కార్డ్లో ఈ రోల్కి సంబంధించిన ప్రతి ఒక్క రోల్కి సంబంధించిన డీటెయిల్గా ఇక్కడ ఉంది.
అండ్ మీరు ఈ రోల్స్ అయితే గ్లాబ్ చేసుకోండి యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, ఏ డ్రాపరా, క్రియేటరా, డెవలపరా, యాజ్ పర్ థింక్. సో మీరైతే వెళ్ళి చెక్ చేసి ఇవైతే కంప్లీట్ చేయండి. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అప్కమింగ్ ఏ డ్రాప్స్ ఎకో సిస్టమ్ ఏ డ్రాప్ అయినా లేదా స్టోరీకి సంబంధించిన మెయిన్ ఏ డ్రాప్ అయిలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కేసులో మనకి ఇక్కడ ఇదైతే నెఫ్ట్ క్లెయిమ్ చేసుకున్నాం, డిస్కౌంట్లో టాస్క్ కంప్లీట్ చేసాం, డిస్కౌంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. ఇంకా అనదర్ రూల్స్ ఉన్నవి పైన కూడా రూల్స్ ఉన్నవి, ఇవన్నీ యాక్టివ్ చేసుకొని రూల్ అయితే గ్రాబ్ చేసుకోండి ఎయిర్డ్రాప్ లిమిటెడ్. దెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టోరీ ఎకో సిస్టమ్కి సంబంధించిన ఓవరాల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మనం టాస్క్లు కంప్లీట్ చేయాలి. బిఫోర్ ఈ ప్రాజెక్ట్స్లో టాస్క్ కంప్లీట్ చేసే ముందు ఇక్కడ ఒకటి చూడండి, ఏదైతే ఈ ఎన్ఎఫ్టీ ఉందో అవైలబుల్ ఫర్ ఓన్లీ 1 వీక్ ఓన్లీ. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి, ఫాస్ట్గా అయితే ఇది క్లెయిమ్ చేసుకోండి. ఇది వెళ్తే మాత్రం మనకి ఒడిసికి మీరు ఎన్ని టాస్క్ వేసినా ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో 1 వీక్లో కంప్లీట్ చేసుకొని క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎకో సిస్టమ్కి సంబంధించిన ఓవరాల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒడిసి పార్ట్నర్స్ ఉన్నారు, నార్మల్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారు, డెఫిపి ఇక్కడ చూసుకోండి, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇక్కడ ఒడిసి పార్ట్నర్స్లో డైరెక్ట్ ఒడిసి పార్ట్నర్స్ అనే సెక్షన్ అయితే ఓపెన్ చేశారు, బిఫోర్ అయితే లేదు. ఇక్కడ ఒడిసి పార్ట్నర్స్ ఏవైతే బ్లూ కలర్ ఒడిసి పార్ట్నర్ అని చూపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఈ ఒడిసి పార్ట్నర్స్లోకి వెళ్ళి మనం వీళ్ళ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇల్ ఒడిసి పార్ట్నర్స్ అయితే మేక్ షూర్ ఇక్కడ మెన్షన్ చేసే ఉన్నారు. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ pumka.me దీంట్లో మనకి ఇక్కడ ఒడిసి బ్యాడ్జ్ అవైలబుల్ ఉంది. ఒడిసి బ్యాడ్జ్ అవైలబుల్ ఉన్నది, ఒడిసి బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. బ్యాడ్జ్ క్లెయిమ్ చేసుకుంటేనే డెఫినెట్లీ ఏ డ్రాప్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ అఫీషియల్ టాస్క్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఎవరైతే pumka.me ఉంది, ఇది ఒక ఎన్ఎఫ్టీ లైక్ మార్కెట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఆర్ట్ మార్కెట్ ప్లేస్ ఇది. సో దీంట్లో సింపుల్ టాస్క్లు ఉంటాయి, నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ టాప్ ఇక్కడ మన క్వశ్చన్లు ఉన్నవి, క్వశ్చన్లన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఈ క్వశ్చన్ కంప్లీట్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళి మనకు అక్కడ మ్యాప్ ఉంటుంది, మ్యాప్లో క్యారెక్టర్ కలెక్ట్ చేయడం, ఆ క్యారెక్టర్కి లైక్ చేయడం, ట్విట్టర్లో ఫాలో అవడం, రీపోస్ట్ చేయడం, క్విజెస్ కూడా మీరు అటెండ్ చేస్తే మీకు సింపుల్గా ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆన్సర్స్ అది ఇచ్చేసుకొని మీరైతే ర్యాంక్ గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ నా ర్యాంక్ అయితే లిమిటెడ్గా ఇక్కడ అవుతుంది నా పాయింట్స్కి బట్టి, 1000 పాయింట్స్ అదే నేను దగ్గర. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనకి బోనస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్తామో ఇక్కడ బోనస్ అయితే క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇవైతే స్టోరీకి సంబంధించిన ఇది పంక సంబంధించిన ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్. సో ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్లో ఇది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది సెగాయ్ అని, దీనిలోకి వెళ్ళండి. ఒడిసి బ్యాడ్ జవాబులు ఉంది. సో ఈ విధంగా ఓపెన్ చేయండి. సో కొన్ని అయితే ఇక్కడ లింక్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ఈ విధంగా అయితే వెళ్ళి టాస్క్ కంప్లీట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫినిటీ సీజన్ ఉంది, ఈ విధంగా వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఒడిసి టాస్క్ ఉంది, వెళ్ళండి కంప్లీట్ చేయండి. సో ఇక్కడ చూసుకోండి స్టోరీ ఒడిసి క్వెస్ట్ ఫేస్. ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ సింపుల్ టాస్క్, సైన్అప్ బికమ్ అండ్ ఇక్కడ స్టార్ట్ చేయండి. సైన్అప్ చేయాల్సి ఉంటుంది, వెబ్సైట్లో సైన్అప్ చేయండి. సో ఫామ్ ఫిల్ చేయండి. ఫామ్ ఫిల్ చేసి మీ డిస్కార్డ్, మీ ఈవీఎం అడ్రస్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఫామ్ ఫిల్ చేసినాక ఫాలో, ట్విట్టర్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, రిట్వీట్, బుక్ మార్క్ చేయడం వాళ్ళ ట్వీట్ని, తర్వాత టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం, ఇలాంటి టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ థింగ్, ఈ విధంగా టాస్క్ కంప్లీట్ చేసినాక ఇన్ఫినిటీ సీస్లో నెక్స్ట్ కలర్ అని ఉంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. కలర్స్లోకి వెళ్ళండి అండ్ మీకు ఈ విధంగా డైరెక్ట్ కలర్స్కి వెళ్తాను నేను. గో టు ఒడిసి బ్యాడ్జ్. సో ఒడిసి బ్యాడ్జ్కి వెళ్ళాక మీ వాలెట్ కనెక్ట్ చేయమని ఉంది. ఫస్ట్ మీ మెటా మాస్క్ వాలెట్ అయితే కలెక్ట్ చేసుకోండి. మీ మెటా మాస్క్ అయితే ఫస్ట్ ఫాసర్ట్ కావాలి మనకి, ఫాసర్ కలెక్ట్ చేసుకొని అండ్ ఈ మీ మెటా మాస్క్ వాళ్ళు అయితే కలెక్ట్ చేయండి. సో ఆల్రెడీ నేను ఈ బ్యాడ్జ్ అయితే మింట్ చేశాను. ఎవరైతే మింట్ చేయలేదు డైరెక్ట్లీ మింట్ లింక్ ఇస్తాను, ఈ విధంగా మింట్ అని ఉంటుంది. సో ఈ మింట్ లింక్ వెళ్ళి మీరు ఫస్ట్ అయితే దీన్ని మింట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీ వాలెట్ కనెక్ట్ చేసి మింట్ మీద ట్యాప్ చేయగానే ఈ ఎన్ఎఫ్టీ అయితే మింట్ అయిపోతుంది, మీ వాలెట్కి ట్రాన్సాక్షన్ వస్తుంది, కన్ఫర్మ్ చేసి మింట్ చేయండి. నెక్స్ట్ ఈ బ్యాడ్జ్ అయితే మింట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి ఒడిసి ప్రోలాగ్ కావాలనికి. సో ఫస్ట్ అయితే మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఇక్కడ ట్యాప్ చేసి వెరిఫై మీద ట్యాప్ చేయగానే మెయిల్ వెరిఫై చేయమంటుంది, వెరిఫికేషన్ లింక్ వెరిఫై చేయండి. నెక్స్ట్ ట్విట్టర్లో ఫాలో అవ్వమంటుంది, ట్విట్టర్లో ఫాలో అవ్వండి, డిస్కార్డ్లో జాయిన్ అవ్వమంటే అలా డిస్కార్డ్లో మనం జాయిన్ అయి ఉన్నాం. సో వీళ్ళ డిస్కార్డ్లో కలర్ డిస్కార్డ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, ధ్యాన్ అయిపోండి. నెక్స్ట్ మింట్ కలర్ ఆల్రెడీ మీకు లింక్ ఇస్తాను, ఇది మింట్ అది చేసేయండి. తర్వాత ఒక ఎన్ఎఫ్టీ బై చేయాల్సి ఉంటుంది. ఇదే మార్కెట్ ప్లేస్లో ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి, ఈ కలెక్షన్స్కి వెళ్ళి ఇక్కడ ఏదైనా ప్రైస్ లో ప్రైస్ ఉన్నది బై చేయండి. ఎందుకంటే మనకి ఫాసెట్ దొరకడం చాలా కష్టం. సో ఫాసెట్ ఎక్కువ ఉంటే మెయిన్ బై చేయండి, ఫాసెట్ లేకుంటే. ఈ విధంగా లో ప్రైస్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి చూడండి, లో ప్రైస్ ఎన్ఎఫ్టీస్ అయితే ఇక్కడ జావా ప్రైడ్ అని ఉంది. సో ఈ జావా ప్రైడ్ ఎన్ఎఫ్టీ అయితే వీళ్ళు ట్యాప్ చేసుకొని డైరెక్ట్లీ మనం బై చేసే ఛాన్స్ ఉంది. కలెక్టివ్ వ్యూ ఐటమ్, సో బై ప్రైస్ 1 TB ఉంది. సో లో ప్రైస్ ఉన్నవి అయితే అన్రిజిస్టర్డ్ ఎన్ఎఫ్టీది, లో ప్రైస్ ఉన్నాయి అయితే చూసి బై చేయండి. లో ప్రైస్ లో ఫ్లోర్ అయితే ఉన్నది. సో 0.1, 0.2, 0.1 ఇట్లా ఉన్నవి. ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి. ఇప్పుడు కలర్ ఒడిసి ఎన్ఎఫ్టీ ఉంది. సో ఈ ఎన్ఎఫ్టీస్ మనం డైరెక్ట్లీ ఇక్కడ నుంచి
తీసుకొని ఇక్కడ బై చేసే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనం 0.9 0.20కి కూడా సెల్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఒక ఎన్ఎఫ్టీ బై చేయండి. అండ్ ఇప్పుడైతే ఎవరైతే మీరు ఎన్ఎఫ్టీ బై చేస్తారో, ఎన్ఎఫ్టీ బై చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్లు అయితే ఉన్నవి. సో ఎన్ఎఫ్టీ బై తర్వాత ఆ ఎన్ఎఫ్టీ బై చేసిన ఎన్ఎఫ్టీని లిస్ట్ చేయడం ఉంటుంది, లిస్ట్ ఫర్ సేల్ చేయండి. తర్వాత ఐపీ అసెట్ మనం ఇది బై చేయగానే ఐపీ అసెట్ కూడా ఎనబుల్ అవుతుంది. ఫస్ట్ లిస్ట్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఇక్కడ మనకు బై చేసిన ఎన్ఎఫ్టీస్ మన అకౌంట్లో మై కలెక్షన్లో చూపిస్తుంది. సో ఇక్కడ బై చేసిన ఎన్ఎఫ్టీ చూస్తుంది. ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఫర్ సేల్ ఉంది. ఈ విధంగా లిస్ట్ ఫర్ సేల్ చేసుకొని ఆ ఎన్ఎఫ్టీని మనం సెల్ చేసుకోవచ్చు. దెన్ ఇంకోటి ఐపీ అసెట్ అని ఉంది, ఇక్కడ లైసెన్సెస్ ఉంది చూడండి. లైసెన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లైసెన్సెస్ తర్వాత లాంచ్ ప్యాడ్ ఉంది, సారీ లాంచ్ ప్యాడ్లోకి వెళ్ళండి. లాంచ్ ప్యాడ్లోకి వెళ్తే కలర్ ఆఫీషియల్ కలర్ ఐపీ అని ఉంది. ఎప్పుడైతే మనం మిగతా ఎన్ఎఫ్టీ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేస్తామో, ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేస్తామో, ఈ మండీ లైసెన్స్ ఇదైతే ఎనబుల్ అవుతుంది. జస్ట్ ఫస్ట్ ఈ పైన కంప్లీట్ చేయండి, ఈ ఐపీ అసెట్ ఎనబుల్ అవుతుంది. మింటియా లైసెన్స్ బై ఏ లైసెన్స్ ఫ్రమ్ మార్కెట్ ప్లేస్. సో మనం లైసెన్స్ మెయిన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మరి ఈ ఎన్ఎఫ్టీ అయితే క్లెయిమ్ చేసుకోండి, మిగతా టాస్క్ కంప్లీట్ చేయండి, తర్వాత మనకి లైసెన్స్ అయితే వస్తుంది. మింటియా లైసెన్స్ బై ఏ లైసెన్స్ ఫ్రమ్ మార్కెట్ ప్లేస్. సో మింటియా లైసెన్స్ అంటే ఫస్ట్ మనం అయితే ఏ పైన టాస్క్లు కంప్లీట్ చేస్తామో ఇక్కడ మనకి లాంచ్ ప్యాడ్లో ఇది ఎనబుల్ అవుతుంది. దీన్ని మనం మెయింట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇది మెయిన్ నెట్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మస్ట్ బి ఇదైతే హెల్ప్ చేయండి, కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఈ కలర్లో కంప్లీట్ చేసిన తర్వాత సో మనకి నెక్స్ట్ టాస్క్లు అయితే ఎకో సిస్టమ్ టాస్క్లు అయితే ఉన్నవి ఇంకా. సో కలర్ అయిపోయింది. నెక్స్ట్ గ్లోబిన్స్ ఉంది. ఇది గ్లోబిన్ అనేది ఇది మాత్రం కొంచెం మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది, $20. సో నేను అది చెప్పట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఫండ్స్ యూ క్యాన్ ఇంట్రాక్ట్ విత్ దట్. సో నెక్స్ట్ కోని స్టోరీ అని ఉంది. సో ఈ విధంగా వెళ్ళండి. సో దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు నోషన్లో లింక్ పెట్టి ఎవ్రీథింగ్ ఇక్కడ ఇచ్చారు. సో వెళ్ళి చెక్ చేసి అది స్టెప్ బై స్టెప్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఎవరు ఎంత ఇలా కంప్లీట్ చేయాలి, టెలిగ్రామ్లో కాల్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాచ్ ఎవ్రీ టాస్క్ అయితే ఉంది. ఇక్కడ వెళ్ళి మీరు కంప్లీట్ చేయండి, వన్ ఆన్ వన్ చెక్ చేయండి ఎవ్రీథింగ్. నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు, ఫర్దర్ టాస్క్ అయితే ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడ స్టోరీ హంట్ అన్లీష్ అని ఉంది, పేపర్ ఎక్స్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే అన్లీష్ చూద్దాం. సో దానికన్నా ముందు దీంట్లో ఒక స్పాట్ లైట్ ఉంది. స్పాట్ లైట్లో మనం వైట్ లిస్ట్ అయితే అవ్వాలి. ఇక్కడ స్పాట్ లైట్ ఉంది. సో స్పాట్ లైట్లో వైట్ లిస్ట్ కూడా అవ్వండి. ఫర్దర్ ఇది ఆల్మోస్ట్ ఎకో సిస్టమ్లో ఇంక్లూడ్ అవుతుంది. సో దీంట్లో మనం వైట్ లిస్ట్ అవ్వాలి. వైర్ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ వాయిస్ కనెక్ట్ చేసిన తర్వాత ట్విట్టర్ కనెక్ట్ చేయాలి. ట్విట్టర్ కనెక్ట్ చేసినాక ట్విట్టర్లో మీరు కనెక్ట్ చేసిన తర్వాత షేర్ చేయమంటుంది, షేర్ చేయండి. వైట్ లిస్ట్కి ఎలిజిబిలిటీ అయితే అయిపోతారు. ఇక్కడ వైట్ లిస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎకో సిస్టమ్లో ఇక్కడ అన్లీష్ అని ఉంది. ఇది బారో లెండింగ్ ప్లాట్ఫామ్ ఇది. సో ఇక్కడ మీరు డైరెక్ట్లీ ఏదైతే అన్లీష్ ఉందో అన్లీష్కోంచి ఇక్కడి నుంచి వెళ్తారు. అన్లీష్కి వెళ్ళి డాష్బోర్డ్కి వెళ్ళండి. నేను వాలెట్ ఆల్రెడీ కనెక్ట్ చేశాను. వాలెట్ కనెక్ట్ చేయని వాళ్ళు వాలెట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ అయితే మన దగ్గర ఐపీ టోకన్స్ అయితే వస్తాయి. ఐపీ టోకన్స్ అయితే మనం ఇక్కడ సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఐపీ సప్లై అయితే ఇవ్వాలి. ఐపీ సప్లై ఇవ్వాలి అంటే స్టోరీకి సంబంధించిన మనం ఒక వాలెట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో స్టోరీ వాలెట్ క్రియేట్ చేయాలంటే మనకి అఫీషియల్గా మీకు ఇంకో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. సో డైరెక్ట్లీ మీకు ఈ స్టోరీ ఫౌండేషన్ లింక్ అయితే ఇస్తాను. స్టోరీ ఫౌండేషన్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనం స్టోరీకి సంబంధించిన వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా టాస్క్లు అన్నీ మనం మెటామాస్క్లో చేస్తాం, బట్ ఈ టాస్క్ అయితే మనం అన్లిస్ట్ టాస్క్ చేయాలంటే మనకి మ్యాక్సిమం స్టోరీ ఫౌండేషన్ వాలెట్ అయితే ఉండాలి. సో లింక్ ఇస్తాను డైరెక్ట్ మీకు ఇక్కడ కనెక్ట్ విత్ మెటామాస్క్ అని చూపిస్తుంది. ఆల్రెడీ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను, చైన్ వాళ్ళకి క్రియేట్ అకౌంట్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చూపిస్తుంది. క్రియేట్ అకౌంట్ సింపుల్ చేసుకోవచ్చు. క్రియేట్ అకౌంట్ చేయండి, ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి క్రియేట్ చేయండి. ఈ విధంగా మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. నేను ఎక్స్ట్రా ఒక అకౌంట్ క్రియేట్ చేశాను, ఇది అన్వర్తి రిమూవ్ చేస్తాను. సో ఈ విధంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసినాక ఈ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ టాస్క్, మనం చేయాల్సిన మ్యాక్సిమం టాస్క్లు ఏం లేవు దీంట్లో. సింపుల్ టాస్క్ ఇక్కడ అసెట్స్ ఉంది చూడండి, అసెట్స్లోకి వెళ్ళండి. అసెట్స్లోకి వెళ్ళాక ఐపీ అడ్రస్ ఉంటుంది మనకి. మనకి డైరెక్ట్లీ ఇక్కడ వాలెట్ క్రియేట్ చేసుకున్నాక కొత్తగా అడ్రస్ వస్తుంది, ఇక్కడ వచ్చింది చూడండి అడ్రస్. ఈ అడ్రస్ కాపీ చేసుకోవచ్చు, లేదా అసెట్స్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ కాపీ చేసుకున్నా పర్లేదు. సో ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. మన మెటామాస్క్కి ఫాసెట్ అయితే ఉంటుంది కదా, ఐపీ ఫాసెట్ అయితే మనం క్లెయిమ్ చేసుకుంటాం గిట్ కాయిన్ లేదా అదర్ వేలో. సో ఈ ఐపీ ఫాసెట్ని మనం కొంచెం ఐపీ ఏదైతే మనకు 1 IP వస్తే 0.8 అట్లా డైరెక్ట్లీ ఈ ఐపీ అయితే సెండ్ చేయండి. ఏదైతే మన న్యూగా క్రియేట్ చేసిన అకౌంట్ ఉంటుందో స్టోరీకి సంబంధించిన అకౌంట్, ఆ అకౌంట్ చూసుకొని ఈ ఐపీ టోకెన్స్ అయితే ఆ అడ్రస్కి అయితే సెండ్ చేయండి. సో సెండ్ చేసినాక ఆ టోకెన్స్ అయితే నేను అలర్ట్ చేశాను. సో సెండ్ చేసినాక టోకెన్స్ అయితే ఇక్కడ మనకు వస్తాయి, ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి టోకెన్స్ రిసీవ్ అవుతాయి. రిసీవ్ అయినాక సేమ్ ఈ టోకెన్స్, రిసీవ్ అయిన టోకెన్స్ని మళ్ళీ అసెట్స్లోకి వెళ్ళండి.
ఇక్కడ ఆల్రెడీ మన టోకన్స్ వస్తాయి, ఈ టోకన్స్ని సెండ్ చేయండి మళ్ళీ సేమ్ రిటర్న్ మెటామాస్క్ వాడర్ అడ్రస్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన టైంలో మాత్రం ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది, ఫస్ట్ సెండ్ ఆప్షన్ అడుగుతుంది, సెండ్ తర్వాత ఒక 2 మినిట్స్ 1 మినిట్ తర్వాత ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ కన్ఫామ్ తర్వాత ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మనం ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ టైమ్స్ అయితే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఇది మస్ట్ బీ చేయాల్సిన టాస్క్, ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ వాలెట్ ఫర్దర్గా మనకి ఏ డ్రోప్ వచ్చినా ఇక్కడ నుండే మనం ఏ డ్రోప్ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇదే వాలెట్కి అయితే వస్తుంది. సో మస్ట్ బీ కంప్లీట్ చేయండి ఈ టాస్క్ అయితే. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఐపీ టాస్క్లో ఐపీ వాలెట్లో ఈ వాలెట్లో కొంచెం ఫండ్స్ ఉంచుకోండి, ఎట్లయితే 0.8 0.9 ఈ వాలెట్కి సెండ్ చేశారో నెక్స్ట్ ఎగ్జాక్ట్ అమౌంట్స్ రిటర్న్ చేయకుండా కొంచెం అమౌంట్ రిటర్న్ చేయండి మెటామాస్క్ వాళ్ళకి. తర్వాత మనకి దీంట్లో ఉన్న ఫండ్స్ తోటి మనం అన్లీస్ టాస్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది నాది, ఇక్కడ మనకి కొంచెం సప్లై అయితే ఇవ్వాలి, ఐపీ టోకన్ ఇవ్వండి, లేదంటే ఇక్కడ మనకి ఫాసెట్ ఉంది కింద, ఫాసెట్లోకి వెళ్ళి WBTC USDT క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నేను ఐపీ సప్లై అయితే కొంచెం ఇచ్చాను, బిఫోర్ అయితే ఇచ్చాను. సో ఆల్రెడీ ఇచ్చాను, ఇక్కడ సప్లై మే ట్యాప్ చేయండి, మ్యాక్స్ ఇవ్వండి, ఎంతో కొంత ఇవ్వండి. సో సప్లై ఇచ్చేసి నేను ఇక్కడ 0.1 సప్లై అయితే ఇస్తాను. సో ఈ టాస్క్ అయితే అన్లీష్ ఇంకా స్టోరీ ప్రోటోకాల్కి సంబంధించిన వాలెట్ ట్రాన్సాక్షన్ ఉందో డైలీ చేయండి, లేదా ఎవ్రీ 24 అవర్స్కి అయితే ఒకసారి కంప్లీట్ చేసుకుంటుండే, 2 డేస్కైనా కంప్లీట్ చేయండి, మీరు ఎంత యాక్టివ్ ఉంటే అంత బెటర్. సో ఈ విధంగా సప్లై ఇవ్వండి, సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ సప్లై అయిపోతుంది, బారోవర్డ్ చేయండి, ఇది మస్ట్ బి కంప్లీట్ చేయండి. ఫ్లాష్ లోన్ టాస్క్, ఇది ఫ్లాష్ లోన్ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి, ఇక్కడ బారో చేయండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం కొట్టేసి బారో రీపే చేసుకోవచ్చు, బారో చేయండి, రీపే చేయండి, USDT 4 సార్ తీసుకుంటే, లేదా ఐపీ ఉంటే ఐపీకి రీపే చేయండి, ఈ విధంగా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ తర్వాత దీంట్లోనే మనకి మిగతా టాస్క్లు అయితే ఆఫ్టర్ ఎనబుల్ అవుతాయి మిగతా టాస్క్లు. సో మిగతా టాస్క్ల కన్నా ముందు మనం ఇక్కడ చేయాల్సిన మార్కెట్ టాస్క్లు అయితే ఉన్నవి, దీంట్లో జస్ట్ నార్మల్ మార్కెట్ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత హుక్ అని ఉంది ఇవ్వండి, హుక్లోకి వెళ్తే ఇక్కడ మనకి లూపింగ్ హుక్ ఉంది, ఎవ్రీ ఆప్షన్ని టెస్ట్ చేయండి, ఎవ్రీ ఆప్షన్ టెస్ట్ చేయడం. సో ఇక్కడ డైరెక్ట్ టాప్ చేసుకొని మన దగ్గర పాయింట్స్ ఉంటే ఎలా వర్క్ అవుతుందని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తర్వాత మనకి పాయింట్స్ అయితే ఎండ్ చేసుకోవచ్చు, మనం ఇచ్చిన ఏదైతే సప్లై బట్టి. ఫోసర్డ్ ఆప్షన్ ఉంది, ఫోసర్డ్ తర్వాత నెక్స్ట్ క్వెస్ట్ ఆప్షన్ ఉంది. ఈ క్వెస్ట్ మీకు డైరెక్ట్లీ చూపించాలంటే ఫస్ట్ మీకు రెఫర్ కోడ్ ఉంటేనే చూపిస్తుంది. రెఫర్ కోడ్ అయితే ఓన్లీ 5 రెఫర్ కోడ్స్ నేను డిస్క్రిప్షన్ షేర్ చేస్తాను, టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అండ్ తర్వాత డిలీట్ చేస్తాను, తర్వాత డిస్కషన్ గ్రూప్లో అవైలబుల్ అయితే ఉంటుంది ఈ రెఫర్ కోడ్స్. రెఫర్ కోడ్ ఇన్పుట్ చేసుకొని మీకు ఈ ఆప్షన్ అయిపోతుంది. ఇక్కడ సప్లై 0.8 ఆఫ్ IP. సో మనకి 0.8 వర్త్ ఆఫ్ సప్లై అయితే ఐపీ అయితే ఇవ్వాలి, ఇందాక మనం డాష్ బోర్డ్లో సప్లై ఇచ్చాం. తర్వాత బారో చేసుకోవాలి, మనం 0.8 సప్లై ఇస్తేనే బారో $8 వర్త్ ఆఫ్ బారో ఇంకా అయితే ఉంటుంది. నెక్స్ట్ బారో చేసిన తర్వాత రీపే అని ఆన్సర్ ఇక్కడ చూపించింది మనకి డాష్ బోర్డ్లో, రీపే చేయండి. తర్వాత 0.2 ఆఫ్ IP విడ్రా చేయాలి, యూజింగ్ లూపింగ్ యూజ్ చేసుకుంటే మనకి ఈ ఆప్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా స్వాపింగ్, ఇంట్రాక్షన్, సప్లై, VIPకి సో ఈ విధంగా మనకి ర్యాపిడ్ ఐపీ టు ఐపీకి ఆన్ వేరియోకి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టాస్క్లు చేసుకొని కంప్లీట్ చేస్తే ఈ విధంగా మనకి ఇక్కడ మింట్ ఆప్షన్ అయితే వస్తుంది అన్లీస్ది. ఇది మింట్ చేయకండి, మింట్ అయితే టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను, మెండింగ్ ఆప్షన్కి ఎనబుల్ అవ్వలేదు. ఈ విధంగా పాయింట్స్ కంప్లీట్ చేసుకుంటూ మనం దీంట్లో కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. స్టోరీ ప్రోటోకాల్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే టాస్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టోరీకి సంబంధించిన ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్లో అన్లీష్ ఉంది, అన్లీష్ మీరు రిక్కన్స్ డైరెక్ట్ వెళ్తే ఒడిసి చూపిస్తుంది, ఒడిసి బ్యాట్స్ ఇక్కడ కంప్లీట్ చేసిన అన్లీష్లో డైరెక్ట్లీ క్వశ్చన్ కంప్లీట్ చేసిన సేమ్ థింగ్ ఇక్కడ కనెక్టింగ్ అవుతుంది. అక్కడ నుంచి మాత్రం ఇంట్రాక్ట్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు, లేదా అన్లీష్లో కూడా సేమ్ టాస్క్లు. సో విత్ ఎకో సిస్టమ్కి అఫీషియల్ ల్యాండింగ్ పేజ్, అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ల్యాండింగ్ పేజ్ అది. సో చూసుకోండి, పర్ఫామ్ బేసిక్ ఇన్ఫో మనం ఆల్రెడీ కంప్లీట్ ఇందాక చేసినట్టే ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఐపీఎఫ్, ఈ ఐపీఎఫ్ఈ టాస్క్ అయితే చేశాను. సో మ్యాక్సిమం మీకు ఎర్రర్స్ వస్తే మాత్రం టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడికి అన్లీష్ టాస్క్ అయిపోయింది. సో దీని తర్వాత మనకి మిగతా టాస్క్లు అయితే అన్లీష్ తర్వాత ఇక్కడ స్టోరీ హంట్ ఉంది, వెరియో ఉంది, పిప్రెక్స్ ఉంది. సో ఇది ఒకటి కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోండి, ఎన్లీ 5 డేస్లో స్నాప్చాట్ అయితే ఎండ్ అవుతుంది. ఫస్ట్ వాలెట్ కనెక్ట్ చేయాలి, తర్వాత బికమ్ ఓజీ, తర్వాత స్టెప్ 2లో స్వాప్ అట్లీస్ట్ 1 IP to PIP ఎట్ పీపర్ఎక్స్, వీళ్ళ అఫీషియల్ డెక్స్ ఉంది, డెక్స్లో డిఫీలో ఉంది, కంప్లీట్ చేయండి. నెక్స్ట్ యాడ్ PIP to IP లిక్విడిటీ, జస్ట్ ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేయండి. సో వాలెట్ కనెక్ట్ చేయండి, జస్ట్ బికమ్ ఓజీ. సో బికమ్ ఓజీ కావాలంటే మనం వాలెట్ కనెక్ట్ చేయాలి ఒక రెఫర్ కోడ్ తోటి, రెఫర్ కోడ్ సింపుల్గా ఉంటుంది, మీకు ఇస్తాను టెలిగ్రామ్లో. సో తర్వాత పిబరెక్స్ని ఫాలో అవ్వాలి, ఎవ్రీథింగ్ ఈ టాస్క్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 2లో స్వాపింగ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ డెక్స్లోనే
ఐపీ టోకన్స్ అయితే స్వాప్ చేసుకోవచ్చు, స్వాప్ టు పిఐపి, సో స్వాప్ టు పిఐపి. సో నెక్స్ట్ టోకన్ ఇక్కడ పిఐపి, సో పిఐపి టోకన్కి అయితే స్వాప్ చేయాల్సి ఉంటుంది, స్వాప్ చేసేయండి. నెక్స్ట్ థింగ్ ఇక్కడ సేమ్ మనం స్వాప్ చేసిన దానికి లిక్విడ్ ఇవ్వాల్సి ఉంటుంది, లిక్విడ్ కూడా ఇక్కడ నుంచే పూల్స్ ఉన్నవి, ఈ పూల్స్లోకి లిక్విడ్ అయితే మీరు ఏవైతే రెండు పిఐపి ఇంకా ఐపీ కాబట్టి యాడ్ లిక్విడ్ కొట్టేసుకుంటే ఇక్కడ లిక్విడ్ యాడ్ అయిపోతుంది. సో తర్వాత మీరు ఓజీ టాస్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఎవ్రీథింగ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ఇక్కడ బ్లూ బటన్లో ఉన్నవి ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయండి, ఎయిర్ డ్రాప్ టాస్క్లకి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. అండ్ ఫర్దర్గా ఇంకా చాలా అయితే యాడ్ అవుతాయి, ఓవరాల్గా 100 అని చెప్పారు, లెస్ ఉన్నవి, ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయండి. సో హోప్ వి మేక్ షూర్ ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది అనుకుంటాను. సో డోంట్ మిస్ అవుట్, ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయండి. డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, డిస్కషన్ గ్రూప్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.